ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక చట్ట సవరణ చేసాం. దానిలో కేవలం పర్యావరణ హితం కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు గ్రీన్ ట్యాక్స్ ని కూడా ఇంక్రీజ్ చేయమంది. ఇదివరకు ఏంటంటే బాగా పాతబడిన వాహనాలు 10 ఏళ్లు దాటినటువంటి వెహికల్ కి సంవత్సరానికి 200 రూపాయలు 250 రూపాయలు మాత్రమే అదనపు ఫీజు వసూలు చేసేవాళ్ళు. అలా కాకుండా ఆ ఫీజుని ఇంక్రీజ్ చేయడం వల్ల అంటే నిరుత్సాహపరచడం, పాత వెహికల్స్ని 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వెహికల్స్ని నడపటం వల్ల ఆ పొగ పెరగటం, పర్యావరణ కాలుష్యం పెరగటం, తద్వారా పర్యావరణానికి ఇబ్బంది కలగటం అనేది కొత్తగా మనందరం చూస్తున్నాం. దీని కొరకనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు గ్రీన్ ట్యాక్స్ని పాత వెహికల్స్ని వాడకాన్ని నిరుత్సాహపరిచేదానికి కూడా దాన్ని అమెండ్మెంట్ చేస్తూ దాన్ని పెంచడం జరిగింది. దీనిలో చాలామంది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేత్తో వేశాడు, ఈ చేత్తో బటన్ నొక్కాడు, ఈ చేత్తో డబ్బులు తీసుకుంటున్నాడు మళ్ళీ వెంటనే మొదలు పెడతారు కాబట్టి ఇట్లాంటి అత్యుత్సాహపరులకు చెప్పేది మోటార్ సైకిళ్ళకి కానీ త్రీ వీలర్స్కి కానీ ఈ పెంపుదల వర్తించదు, ఆటోలు కానీ మోటార్ సైకిల్ కానీ ఇది ఉండదు, 10 లక్షల పైబడి ఉన్నటువంటి వాహనాలు మాత్రమే ఈ ట్యాక్స్ పెంచడం జరుగుతుందనేది కూడా మీరు చూడండి ఒకసారి. అంటే లగ్జరీ వెహికల్స్ ఎవరెవరు అయితే కొనుగోలు చేస్తారో 20 లక్షలు దాటితే కనుక 4%, 20 లక్షల కారు కన్నా 20 లక్షల విలువ కన్నా పై పెరిగి 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు ఉంటే వారికి ఆ వెహికల్స్ కొనుగోలు మాత్రమే ట్యాక్స్ పెంచడం జరిగిందనేది, మోటార్ సైకిళ్ళకి కానీ సామాన్యులు వాడేటువంటి మధ్యతరగతి పేదలు వాడేటువంటి మోటార్ సైకిల్కి కానీ ఆటోలకు కానీ వీటి మీద ఈ ఎగ్జామ్షన్ ఉంది, వీటి మీద పెంపుదల లేదనేది కూడా మీకు విజ్ఞప్తి చేస్తాను. మా ద్వారా కాదు, పోర్టల్ మాత్రమే మేము మెయింటైన్ చేస్తాం. సహజం సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కానీ తెలుగు ఫిల్మ్ చాంబరావు కానీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞాపన పెట్టారు, కానీ ప్రభుత్వం పరిశీలిస్తుంది, పెంచడం వలన ప్రజలకి ఏమన్నా భారం అవుతుందా అనే ఆలోచన సమీక్ష జరుగుతుంది. ప్రభుత్వం అయితే ఇప్పటివరకు సానుకూలమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఇంతవరకు. బెనిఫిట్ షోకి అవకాశం ఉంది. బెనిఫిట్ అంటే ఎవరి బెనిఫిట్? జీవో 35 ప్రకారం బెనిఫిట్ షో ఉంది. బెనిఫిట్ షో అంటే ఎవరికి? ఏదన్నా ఒక స్వచ్ఛంద సంస్థ, ఏదన్నా ఒక పేద పిల్లలను చదివిస్తున్నాం, ఎవరన్నా వికలాంగుల కోసం వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాం, ఒక వృద్ధాశ్రమం నడుపుతున్నాం, ఒక సమాజ హితం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం అనే ఒక సంస్థ ఎవరైనా ఆ సినిమా థియేటర్తో కానీ వాళ్ళతో మాట్లాడుకుని జాయింట్ కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే, ఆ అప్లికేషన్ పెట్టుకుంటే స్పెషల్గా ఆ షోకి మాత్రం బెనిఫిట్ షో వస్తుంది. అంటే బెనిఫిట్ అనేది కూడా ఎవరు బెనిఫిట్ో తెలియాలి కదా, ఈ సమాజానికి ప్రపంచానికి ఎవరికి బెనిఫిట్. ఈ దీంట్లో ఉండదండి, ఇది కేవలం ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థే. ఆల్రెడీ ఇప్పటికే జీవో 35 ఇవ్వటం జరిగింది, జీవో 35లో ఇవన్నీ కూడా ఉన్నాయి. కొత్తగా నిషేధిస్తాం ఏంటండి? సినిమాటోగ్రఫీ యాక్ట్ 1965లో ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి సినిమాటోగ్రఫీ యాక్ట్ వచ్చిన కాడి నుంచి దాంట్లో ప్రభుత్వం చెప్పినన్ని షోలే నడపాలి, మిగతా అన్ని దొంగాట్లే. లేదు సత్యగారు వినండి, దొంగాటకి అనుమతి ఎవరు? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి కార్యక్రమం చేశారు. ఎట్లా అంటే
నేను టికెట్ సవరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాను. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వదు. మీరు కోర్టుకి వెళ్ళి ఏమండి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి మాకు మా రేట్ మేము పెంచుకునే అవకాశం ఉమ్మంటే కోర్టు కన్సిడర్ ది పిటిషనర్స్ ప్లీ అని చెప్పని ఒక ఆర్డర్ ఇస్తారు జాయింట్ కలెక్టర్కి. వీళ్ళు ఒక లెటర్ ఇస్తారు కోర్టు ఆర్డర్ పెట్టి ఇది ఇచ్చి ఓకే వాళ్ళు జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళు ఓకే కన్సిడర్డ్ కోర్ట్ అకార్డింగ్ టు కోర్ట్ హైకోర్ట్ డెసిషన్ వీ కన్సిడర్ ది సో అండ్ సో ప్రొడ్యూసర్స్ లేకపోతే ఎగ్జిబిటర్స్ ప్లీ అని చెప్పని ఒక ఆర్డర్ ఇచ్చేస్తారు. దాంట్లో రేటు 250 ఉంటుంది బయట 1000 రూపాయలు అమ్ముతారు. షోలు ఏమి ఉండవు దాంట్లో. చట్ట ప్రకారం షో 4 షోలు వేయాలి. ఆ రేటు ఎప్పుడైతే ఎప్పటికప్పుడు ఏం చెప్తారు సార్ ప్రభుత్వం కమిటీ వేసింది కమిటీ రిపోర్ట్ రాలేదు దాని ఫైనలైజేషన్ జీవో రాలేదు కాబట్టి మాకు విసులుబాటు ఇవ్వండి అని కోర్టుకు పిటిషన్ వేసుకుంటున్నారు. జీవో నెంబర్ 35 ఇచ్చిన తర్వాత కూడా చాలామంది కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టు ఒప్పుకోలేదు. ఆల్రెడీ కమిటీ రిపోర్ట్ ఇచ్చేసింది గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది ప్రకారం ఇచ్చేసింది కాబట్టి జీవో ప్రకారం మీరు టికెట్ అమ్మాలని చెప్పని కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. జీవో 35 ప్రకారం లేదు అన్యాయంగా మాట్లాడుతున్నారు. జీవం ఎవరండి పెద్ద సినిమా సినిమా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి పెద్ద హీరో చిన్న హీరో పెద్ద రెమ్యునరేషను చిన్న రెమ్యునరేషను పెద్ద డైరెక్టరు చిన్న డైరెక్టరు పెద్ద ప్రొడ్యూసరు చిన్న ప్రొడ్యూసరు ఇట్లాంటిది అసలు ఏం లేదు. ప్రేక్షకుడి యాంగిల్లో చూసేటువంటి ఆలోచనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచన. రెండవది సినిమా థియేటర్ల దగ్గర ఎవరైతే సినిమా థియేటర్ కానీ సినిమా థియేటర్ మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి కార్మిక వ్యవస్థ కానీ ఈ యాంగిల్లో ఉంటుంది తప్పితే పెద్ద హీరో గారు అయితే పెద్ద రిమ్యునరేషన్ తీసుకుంటాడు దానికి ప్రభుత్వం దగ్గర స్పెషల్ కుర్చీ ఏముంటుంది అదేం ఉండదు కదా. ఏదైనా బెనిఫిట్ షో అంటే ఎవరు బెనిఫిట్ షో అనేది జీవో 35 చెప్తుంది. బెనిఫిట్ షో అనేది ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వానికి లేదా జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా అధికార యంత్రాంగానికి థియేటర్ యాజమాన్యం యొక్క విల్లింగ్ తీసుకుని ఇద్దరు కలిసి కనుక అప్లై చేసి ఫలానా స్వచ్ఛంద సంస్థకి ఈ డబ్బులు చేరతాయి ఈ బెనిఫిట్ ఫలానా స్వచ్ఛంద కార్యక్రమానికి వికలాంగుల కోసమో లేకపోతే వృద్ధుల కోసమో లేకపోతే చదువు కోసమో లేదా వితంతువుల కోసమో ఒక సమాజ హితం కోసం ఖర్చు పెట్టేటువంటి ఒక ఆర్గనైజేషన్కి ఈ బెనిఫిట్ వెళ్తుంది అని కనుక అర్జీ పెట్టుకుంటే దాన్ని కన్సిడర్ చేస్తే కనుక ప్రభుత్వం ఆ జాయింట్ కలెక్టర్ గారు కన్విన్స్ అయితే కన్సిడర్ చేసి ఆ బెనిఫిట్ షో ఇవ్వటానికి అవకాశం ఉంది అని జీవో 35 చెప్తుంది. ఏమి ఇబ్బందో ఆయన ఒకసారి చెప్తే విశదీకరించి మీరు చెప్పేటువంటి పెద్ద హీరో గారికి ఈ వ్యవస్థ వల్ల ఏమి ఇబ్బందో కనుక చెప్తే ఖచ్చితంగా అది సహేతుకమైనది అయితే కనుక పరిశీలిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకి సంబంధం లేనటువంటిది ఆన్లైన్ పోర్టల్ వ్యవస్థ. ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ అనేది ఎగ్జిబిటర్లకు సంబంధించింది. సినిమా యాజమాన్యం ఎవరైతే సినిమా ఎగ్జిబిటర్ ఉంటాడో ఎగ్జిబిటర్ దగ్గరే ఈ సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం సినిమా హాల్ ఎవరైతే పర్మిషన్లు తీసుకుని కడతారో ఆ సినిమా హాల్ యజమానే ఈ టికెట్లు అమ్మటానికి అర్హుడు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఆలోచన తప్పితే ఇందులో సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్కి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉన్నటువంటి సంబంధం తప్పితే ఇందులో ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఇందులో వచ్చేటువంటి అవకాశం లేదు.